అప్పుడు దళితులను అణగతొక్కిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓడిపోయిన తర్వాత కూడా ప్రభుత్వ సంక్షేమ ఫలాలు దళితులకు అందకుండా అడ్డుకుంటున్నారని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత ఆరోపించారు. ప్రతిపక్షాల వైఖరికి నిరసనగా పశ్చిమ గోదావరి జిల్లా ఐలరులో పాత బస్టాండ్ కూడలిలో ఉన్న అన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దళితులకు బలహీన వర్గాలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి ఇళ్లు కట్టించి కార్యక్రమం చేపడితే కోర్టులు అడ్డం పెట్టుకుని ఆ కార్యక్రమాన్ని ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని విమర్శించారు. వాళ్ళు మా మీద ఏదో ప్రేమతో కాదని ప్రజలందరూ గ్రహించి 2014లో వాళ్ళని మూడు కూర్చోబెట్టడం జరిగింది. కనుక ఈరోజు ఏంటంటే ఎంత ఖండంతో ఖండిస్తున్నామని వాళ్ళ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. ఇంత పరిస్థితుల్లో కూడా మమ్మల్ని కానీ మా జగన్ అన్నని కానీ విమర్శించే అధికారం వాళ్ళకి లేదు.